చర్మిలా పాదయాత్రపై పాతి సేరుల స్పందన ఏంటి అనేది మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ లోటస్ పాండ్ నుంచి వివరాలు అందిస్తారు. చంద్రకాంత్ చెప్పండి, అక్కడ పార్టీ శ్రేణులు అలాగే అభిమానుల స్పందన ఎలా ఉంది? హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన ప్రకటన చేసింది. మరో ప్రజా ప్రస్థానం పేరుతో 3000 కిలోమీటర్ల ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్లు మహానేత కుమార్తె శర్మిల పాదయాత్ర చేయబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు కానీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఏ విధంగా రియాక్ట్ అవబోతున్నారో మనం చూద్దాం. సార్, రాంబాబు గారు ఒక కీలకమైన ప్రకటన పార్టీకి సంబంధించి ప్రజల్లో ఉండాలనే నిర్ణయం, దీనిపై మొత్తం కూడా పార్టీ ఏ విధంగా స్పందించారు? ఇది యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసినటువంటి యాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభించాలని ఆయన ముందుగానే ప్లాన్ చేసి అట్టుపెట్టుకున్నది. కానీ కొన్ని పరిస్థితుల వలన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండవలసినటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మరింత కాలం లోపల అట్టుపెట్టాలనే కుట్ర జరగడం వలన ఆ స్థానంలో ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినటువంటి షర్మిల గారు ఈ మరో ప్రజా ప్రస్థాన బాధ్యతను స్వీకరించి ఇవాళ జనంలోకి వెళ్లబోతున్నారు. పార్టీ శ్రేణులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్లాడో ఆ విధంగానే వీరు కూడా వస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో పార్టీ శ్రేణులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా షర్మిల గారి పాదయాత్రని ఘనంగా స్వాగతిస్తారని మేము విశ్వసిస్తున్నాం. అంటే దీనిపై అంటే మొత్తం పార్టీ ఎలా సిద్ధమైంది, రూట్ మ్యాప్ గురించి కానీ ఇదంతా కూడా ఇంకేమన్నా చర్చించడం జరిగిందా? ఇది అంటే రఫ్ గా రూట్ మ్యాప్ అంతా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దానిలో చిన్న చిన్న మార్పులతో ఇప్పుడు కడప జిల్లాలో అంటే ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప జిల్లా పూర్తయ్యేంత వరకు ఆ రోడ్ మ్యాప్ ని ప్రకటిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ జిల్లాది కూడా ప్రకటిస్తారు. ఇలా వర్కౌట్ చేసుకుంటూ, ఖరారు చేసుకుంటూ ముందుకు వెళ్లి అంతా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యాత్ర యొక్క రూట్ మ్యాప్ ని కొద్దిగా కొంత ఆలస్యం తీసుకున్న తర్వాత ప్రకటించడం జరుగుతుంది. కానీ డీటెయిల్ గా ప్రకటించేది మాత్రం ఖచ్చితంగా ఏ జిల్లాలో ప్రవేశించబోతున్నామో ఆ జిల్లా ముందు జిల్లాలో డీటెయిల్డ్ గా పిన్ టు పిన్ ప్రకటించడం జరుగుతుంది. మొత్తం సుమారుగా 3000 కిలోమీటర్ల పైచిలకు ఈ మరో ప్రజా ప్రస్థానం సాగుతుంది. దానిలో మరి షర్మిల గారు మొత్తం పాదయాత్ర అంతా కూడా కంటిన్యూ చేస్తారు. ప్రజల నుంచి కూడా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కూడా కల్లారా చూశాం. ఆ పాదయాత్రలో పర్సనల్ గా పాల్గొన్నటువంటి అనుభవం ఉంది. దానికన్నా కూడా 2 రెట్లు ఎక్కువ, అది 1650 కిలోమీటర్లు, ఇది 3000 పైచలు కిలోమీటర్లు. మొత్తం ఇది చాలా శ్రమతో కూడుకున్నది. ప్రజల యొక్క భావాలని, ప్రజల యొక్క కష్టాలని, ప్రజల యొక్క నష్టాలని తెలుసుకోవడానికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ప్రజల మధ్యనే ఉంటుందని నిరూపించడం కోసం, ప్రజల యొక్క ఇతిమాదలను పంచుకునేటటువంటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణగా నేను భావిస్తున్నాను. ఒకవైపున తండ్రి చనిపోయి మరొక వైపున అన్న జైల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలను విస్మరించేటటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉండదు అనేది చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు నష్టాల్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టారో ఆ పథకాలు ఏది కూడా సక్రమంగా సాగటం లేదు. కాబట్టి వీటన్నింటినీ ప్రభుత్వం మీద, ప్రజల మీద, ప్రజల మనోభావాలను తెలుసుకుని ప్రభుత్వం మీద, అలాగే ప్రతిపక్ష నాయకుడి మీద ఒత్తిడి కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దానిలో షర్మిల గారు పాల్గొనడం కూడా అత్యంతమైన పరిస్థితుల్లోనే షర్మిల గారు ఇవాళ పాల్గొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చేంత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగాలనే ఉద్దేశంతో ఈ కీలకమైన, అతి కష్టమైన, అతి క్లిష్టమైన ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇది చాలా సాహసోపేత నిర్ణయం కానీ 3000 కిలోమీటర్ల పాదయాత్ర అనేది ఆషామాషిగా ఉండే వ్యవహారం కాదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఖచ్చితంగా ఇది ఒక సాహసమైన యాత్రగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 1650 కిలోమీటర్లు నడిచారనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక అధ్యాయానికి ఆయన తెరతీశారు. దాన్ని కూడా బ్రేక్ చేస్తూ తండ్రి చేసినటువంటి పాదయాత్ర కన్నా డబుల్ ది చేసేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తా ఉన్నది. కాబట్టి నిజంగా ఇది ఒక సాహసం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేస్తున్నటువంటి సాహసంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఒకవైపున తండ్రి చనిపోయి ఇంకా 3 సంవత్సరాలు అవుతా ఉన్నది, మరి కుటుంబం అంతా చాలా కష్టాల్లో ఉన్నది. కానీ కుటుంబ కష్టాల కన్నా కూడా ప్రజా కష్టాలలో పాలు పంచుకోమని నా తండ్రి మాకు చెప్పాడు అనేటువంటి పద్ధతుల్లో
ఇవాళ వారి కష్టాలను పక్కకు పెట్టి ప్రజల్లో ఉన్న కష్టాలను తెలుసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రతిపక్షం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో ప్రజల్లోకి వెళ్లడం ఒక సాహసమే. ఆ కుటుంబం ఉన్న పరిస్థితి కూడా సాహసానికి నిజంగా చేయటం అంటే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నేనే కాదు, ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాబట్టి నేనేదో ఇది సాహసోపేతం అని అంటున్నాను అని అనుకోవద్దు. ఎవరిని కదిపినా ఇది ఒక మహాసాహసం. ఆ సాహసానికి తెర తీశాం ఇవాళ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా షర్మిల గారు కూడా చాలా ఓర్పుగా నేర్పుగా మరి 1600 కిలోమీటర్లు నడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు పడ్డాడో మేము చూశాం. ఇది ఒక మహిళ. ఈ మహిళ మరి అంత 3000 కిలోమీటర్లు నడవటం అంటే నిజంగా చిన్న విషయం కాదు, ఒక సాహసోపేతమైన నిర్ణయమే. ఈ సాహసోపేతమైన నిర్ణయానికి ప్రజలు తప్పనిసరిగా జేజేలు పలుకుతారని నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా వారి కష్టాలని నష్టాలని షర్మిల గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేస్తారని నేను భావిస్తా ఉన్నాను. షర్మిల గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల కష్టాలని నష్టాలని చేరవేసే కార్యక్రమాన్ని ఈ మరో ప్రజా ప్రస్థానంలో ఉంటుందని నేను భావిస్తున్నాను. మరోపక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా పాదయాత్ర మొదలుపెట్టారు. 10 రోజులు పూర్తయింది. అంటే రాష్ట్రంలో మొత్తం ప్రజా సమస్యల కోసమే ఆయన తిరుగుతున్నానని చెప్తున్నారు కదా, మీది ఏ విధంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేది ప్రత్యేకంగా ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వస్తున్నా మీకోసం అనేటువంటి ఒక యాత్ర ఇవాళ 10వ రోజుకు చేరుకున్నది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, తాను పరిపాలించిన 9 సంవత్సరాలు స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని ఆయన చెప్తున్నాడు. అవన్నీ స్వర్ణయుగం వద్దని ఇప్పటికి 2 సార్లు చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించారు. 2004లో తిరస్కరించారు, 2009లో తిరస్కరించారు. తిరస్కరించినటువంటి పాలననే మళ్ళా తీసుకొస్తానని ప్రజల్లోకి వెళితే ఎలా నమ్ముతానని అడుగుతున్నా. ఇవాళ ఆయన పాదయాత్ర చేయడానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా పాదయాత్ర చేశాడు చంద్రబాబు నాయుడు? తన మొత్తం జీవిత కాలంలో ఎప్పుడైనా ప్రజలను కలుసుకోవడానికి ప్రయత్నం చేశాడా? హెలికాప్టర్ మీద తిరిగాడు, బస్సు మీద తిరిగాడు, 2 వేళ్లు ఊపుకుంటూ తిరిగినటువంటి సందర్భాన్ని చూశాము. కానీ ప్రజల మధ్యకు వచ్చి ప్రజల్లో కనిపిస్తున్నది ఇప్పుడే జరుగుతా ఉన్నది. నాకు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరికో ముద్ర తినిపించేటటువంటి కార్యక్రమం, ఆయన తింటున్నటువంటి కార్యక్రమం, ఈ వయసులో ఇంత మార్పు ఆయనలో వచ్చింది అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ఇలా చేయకపోతే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారని ఒక నాటకీయ పరిణామాల్లో చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో ఈ ప్రజలను కలుసుకున్నాడు, ఆ ప్రజలు ఏ విధంగా పలకరించాడు, ఆ ప్రజలు ఏ విధంగా ఆప్యాయంగా చెంతకు చేర్చుకున్నాడు, అలాగే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని చూడంగానే కావలించుకున్నటువంటి సందర్భాలు, గుండెలు హత్తుకున్నటువంటి సందర్భాలు మనం చూశాం. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు లాగానో రాజశేఖర రెడ్డి గారు లాగానో నేను మారితే తప్ప నాకు ఓటు వేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కపట నాటకం ఆడుతున్నాడు. ఇవాళ పాదయాత్ర పేరుతో, వస్తున్నా మీకోసం అనే దాని పేరుతో ఇవాళ ఒక నాటకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. ఈ నాటకాన్ని ఎంతకాలం సాగుతుందో ప్రజల్లో మనం చూద్దాం. తప్పనిసరిగా ఆయనకి చిత్తశుద్ధి లేనటువంటి పాదయాత్ర కాబట్టి ప్రజలు దాన్ని తప్పనిసరిగా తిరస్కరిస్తారు. రేపు 18వ తారీఖున ఇరుపులపాయలో షర్మిల గారి మరో ప్రజాప్రస్థానం ప్రారంభమైన తర్వాత చూద్దాం రాష్ట్ర రాజకీయ పరిణామాలు. ప్రజలు ఎవరిని మెచ్చుకుంటారో, ఎవరు చెంతం చేర్చుకుంటారో, ఎవరిని గుండెలకు హత్తుకుంటారో మనం చూద్దాం. మొత్తానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన సాహసోపేతమైన నిర్ణయం అనేది రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కీలకమైన పరిణామం అని చెప్పవచ్చు అని పార్టీ నేతలు అంటున్నారు. మొత్తం ప్రజలందరూ కూడా ఎక్కడికెక్కడ బ్రహ్మరథం పడతారు. పార్టీ పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై అలుపైన కానీ పోరాటం చేస్తుందని చెప్పి పార్టీ నేతలంతా కూడా చాలా క్లియర్ గా స్పష్టంగా చాలా స్పష్ట ఇదిగా చెప్పడం